లాక్డౌన్ తో లారీ డీసీఎం డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు గత 40 రోజుల నుంచి పని లేకుండా పోయిందని అంటున్నారు. కుకట్పల్లి హుడా ట్రక్ పార్కింగ్ దగ్గర ఎక్కడికక్కడే వందలాది వాహనాలు నిలిచిపోయాయి. లారీ డీసీఎం ట్రాక్టర్ డ్రైవర్ల కష్టాలపై మరింత సమాచారం హరిత అందిస్తారు. ప్రెజెంట్ మనము కుకట్పల్లి హుడా ట్రక్ పార్కింగ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు 40 రోజుల సంది ఎక్కడవక్కడ డీసీఎం లో లారీలు ట్రక్కులు ఎక్కడవక్కడ ఆగిపోయాయి. మరి వీళ్ళ జీవన పరిస్థితి ఏంటి? మరి ట్రక్కులు ఆగితే మరి రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? వీటి ఈఎంఐలు కావచ్చు లేదంటే ట్యాక్సులు కావచ్చు ఎట్లా కడుతున్నారు అన్న విషయాలను మనం అడిగి తెలుసుకుందాం. చాలామంది డ్రైవర్లు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని కొంతమందిని మాట్లాడిద్దాం. వాళ్ళు ఈ లాక్డౌన్లో ఎట్లా గడుపుతున్నారు, ఎట్లా గడుస్తుంది వాళ్ళ జీవనం అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి. ఇక్కడ ఉన్నాం మేడం, బండ్లు అయితే ఏమి నడిపిస్తలేము. చాలా కష్టాలు డ్రైవర్లు అయితే ఖచ్చితంగా మేమైతే జీతాలు అయితే ఇవ్వాల్సింది డ్రైవర్లకు. మా ఓనర్లు గట్టా ఇంటికాడ ఉన్నారు, వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు ఇంటికాడ ఉండండి, మీరు ఎక్కడ పోవద్దని చెప్తున్నారు. బండ్లు అయితే ఆగే ఉన్నాయి, క్లీనర్లకు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ అయితే కట్టాలి, ట్యాక్సీలు కట్టాలి బండ్లకైతే. ఇప్పుడైతే మేమైతే బండ్లు ఆపినాం, ఇక గవర్నమెంట్ ఏం డిసిజన్ తీసుకుంటుంది. సడన్ గా లాక్డౌన్ అన్న నిర్ణయం బయటికి వచ్చినప్పుడు నువ్వు ఏమనుకున్నావు? అసలు అంటే ఎన్ని రోజులు ఉంటుంది అనుకున్నావు? ఇంట్లో ఎక్స్టెండ్ అయితే ఎట్లా ఉంటుంది అని ముందే మనం ఊహించినావా? లాక్డౌన్ అంటే ఏం మేడం, ఆదివారం అన్నారు కాబట్టి ఒకరోజు బంద్ అంటే ఒకరోజు బందే కదా అని ఇంట్లోకి లేకుండా ఉన్నాం. ఒకరోజు ఒకరోజు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో కేటాయించడం ఎక్కడ జరగకుండా. ఇక సెకండ్ రోజు వచ్చే వరకు మళ్ళీ సెకండ్ మొత్తం బంద్ అయిన వరకు మొత్తం ఎక్కడ దగ్గర మాకు గుండెల మీద రాయబడ్డట్టు మాకు ఇది అయిపోయింది. చాలామంది బండ్లు అయితే ఇక్కడ గరీబోడ్ అంటే ఫస్ట్ మోటార్ ఫీల్డే. మామూలుగా అంటే 7 గంటలకు దాకా బండ్లు బయటకు వెళ్ళిపోతాయి మావి, అంటే వారంలో 4-5 రోజులు అన్న నడుస్తాయి మన మా వెహికల్స్. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుంది అని మేము అనుకోలేము. మేము గవర్నమెంట్తో కోరుకుంటున్నాం, గవర్నమెంట్ మాకు ఈ ట్యాక్సులు అంతా మాఫ్ చేయాలి. ఈ ట్యాక్సులు ఈ బండ్లు ఇప్పుడు 40 రోజుల నుంచి మనం ఆగలేవు. మేము ఎట్లా ఉన్నామో మాకు తెలుసు, ఎవరు వచ్చి అడుగుతలేరు. ఇప్పుడు వారంలో ఒక 4-5 రోజులు అయితే బండి నడుస్తుంది అంటున్నారు. ఇప్పుడు 40 రోజులు సంది అసలు బండి నడుస్తలేదు. మరి ఇంట్లో ఎట్లా వెళ్తుంది? ఇట్లానో ఫైనాన్స్ అయినా సార్ అవి కట్టకుండా అది డ్యూ చేసి ఆ పెట్టిన పైసలు ఇప్పుడు దిన్నాం. 4 రోజులు పోతే అవి కూడా అయిపోతాయి. మళ్ళీ ఎవరి దగ్గర ఇక బతిమీలు ఆడాలి సార్, లేవు అన్నట్టు. ఇక స్కూల్ లేదు, ఫీజు లేదు అంటే అన్నం అయితే తినాలి, ఇల్లు అయితే నడవాలంటే పైసలు అయితే కావాలి, పైసలు ముఖ్యం. ఇక మా బండ్లు అయితే నడుస్తలేవు. మెయింటెనెన్స్ అంటే మా జాబ్లోకి వెళ్ళి పెట్టుకోవాలమ్మా. గవర్నమెంట్ ఇచ్చేదైతే ఏం ఒక్క రూపాయి లేదు. ఇప్పటి వరకు కనీసం డ్రైవర్లు తిన్నారా ఉన్నారా అని అడిగిన దాఖలాలు కూడా లేవు ఇప్పుడు దాకా. మేము ట్యాక్సులు ఒక్కటే రద్దు చేయమంటున్నాము. ఇన్సూరెన్స్లు అయితే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ఓవర్లో ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ఓవర్లో ఉండదు. అది ఒక ఇన్సూరెన్స్ 45,000 కట్టాలి ఒక వెహికల్కి. మేము 45,000 రూపాయలు అంటే 2 నెలలు, 1 నెలకు 4,500 పడుతుందమ్మ. మాకు 2 నెలలు అంటే 9,000 అది లాసు. డ్రైవర్ని కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నాం మేము. ఈ బకాయాలు కావచ్చు లేదంటే మీరు తెచ్చుకున్న అప్పులు కావచ్చు, ఇక తర్వాత బండ్లు నడుస్తున్న టైంలో మీరు తీర్చే సత్తా ఉంటుంది అంటావా? ఉంటుంది, కానీ మాకు కూడా టైం కావాలి. టైం కావాలి. బండి ఒకవేళ బండి రోడ్ల మీద తీసినాం అనుకోండి, ఫైనాన్స్ వాడు వస్తాడు. ఫైనాన్స్ వాడు వచ్చి బండికి ఈఎంఐ కట్టాలి, ఈఎంఐ కట్టాలి లేకపోతే బండి తీసుకుపోతా అంటాడు. అప్పుడు మాకు పరిస్థితి పైసలు ఉండదు, బండి ఇచ్చిపెట్టుకోవాలి వస్తుంది. సో నువ్వు చెప్పు, నువ్వు లారీ ఓనర్ వా డ్రైవర్ వా, ఎట్లా నడుస్తుంది ఇంట్లో ఏంటి? బండ్లు నడుస్తేనే మాకు జీతాలు వస్తాయి మేడం. జీతం ఇస్తారు ఓనరు, కానీ బండ్లు అయినా నడిస్తే మాకు జీతం ఇస్తారు. ఇది లారీలు ట్రక్కులు అట్లాగే డీసీఎంలు ఎక్కడికక్కడ లాక్డౌన్లో ఆగిపోయాయి కదా, వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం. కెమెరా పర్సన్ సురేష్తో హరిత, విసిస్ హైదరాబాద్.